हेलो व्यूअर्स, वेलकम बैक टू अवर चैनल। मैं शूट वीडियो देश में एकैक वैष्णव संप्रदाय सूर्य देवालय का प्रसिद्धि चीजें इधन चूस्तारा दीन हिस्टर एट चूस्तारा वीडियो आखिर वरकू चूँगी दीन हिस्टरी लेट्स गो। జై శ్రీమన్నారాయణ. తూర్పు గోదావరి జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడివాడ గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ ఉషా పద్మిని ఛాయా సంజ్ఞా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయం 118 సంవత్సరాల క్రితం నాటి సూర్య క్షేత్రం. ఇది 1902 జూన్ 18లో ప్రతిష్ఠ అయింది. ఆనాటి నుంచి నేటి వరకు కూడా దినదినాభివృద్ధిగా ఇది యావత్ భారతదేశంలోనే ఏకైక శ్రీ వైష్ణవ సాంప్రదాయ సూర్యక్షేత్రంగా విరాజిల్లుతూ ఉంది. అయితే మొట్టమొదట మనం సూర్యక్షేత్రాలు చెప్పేటప్పుడు సూర్యనారాయణ స్వామి గురించి చెప్పేటప్పుడు కూడా ఉదయం బ్రహ్మస్వరూపే మధ్యాహ్నేత మహేశ్వరః అస్తమానే స్వయం విష్ణుః త్రిమూర్తి దివాకరః అని చెప్పి మనకి శాస్త్రంలో తెలియజేస్తూ ఉంటుంది. దానికి ప్రతీకగా సూర్యక్షేత్రాలు అంటే ఉదయాన్నే ఉండేటువంటి సూర్యతాలక రూపం బ్రహ్మ, అలాగనే మధ్యాహ్నేత మహేశ్వరః మధ్యాహ్న కాలమందు ఈశ్వర స్వరూపంగా, సాయంకాలం సదా విష్ణు సాయంకాలమందు విష్ణు స్వరూపంగాను మనకి సూర్యుడిని ఆరాధించుకోవచ్చని చెప్పి కూడా ప్రమాణం చెబుతోంది. దీనికి ప్రతీకగా సూర్యక్షేత్రాలే మనకి ఉదయం బ్రహ్మస్వరూపే అనదానికి సాక్షిభూతంగా కోణార్కు వరిష్టాలు ఉన్నటువంటి సూర్యదేవాలయం, మధ్యాహ్నత మహేశ్వర అన్నదానికి సాక్షిభూతమే శ్రీకాకుళం జిల్లా అరసవేలిలో ఉన్నటువంటి సూర్యక్షేత్రం, అలాగనే సాయంకాల విష్ణు అన్నదానికి ప్రతీకగా సూర్యక్షేత్రమే మనకి ఈ తూర్పుగోదావరి జిల్లా పదపూడి మండలం గొల్లల మావిడాడులో ఉన్నటువంటి సూర్యక్షేత్రం. ఇక్కడ స్వామికి ప్రతి సంవత్సరం కూడా మాఘశుద్ధ ఏకాదశి నాడు శ్రీవారికి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతుంది. ఉత్సవాదులో శ్రీవారికి రథసప్తమితో ప్రారంభమై అంటే స్వామివారి జయంతితో ప్రారంభించి భాగబహుళ పాఠ్యముతోటి ఉత్సవాదులు పూర్తవుతాయి. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఇక్కడ స్వామి సాక్షాత్ విష్ణు స్వరూపానికి ప్రతీక కనుక ఈయన ఉత్సవం తలక భావన అండి మరి ప్రతిష్ట అవనండి ఇవన్నీ కూడా విష్ణు స్వరూపానికే ప్రతీకగా ఉండేటువంటి స్థితి. కాబట్టి ఇక్కడ శ్రీవారి ప్రతిష్టా మహోత్సవం పాంచరాత్ర ఆగమక్తంగా ప్రతిష్ట చేయడం జరిగింది 1902 జూన్ 18లో. మనకి విష్ణుమూర్తికి ఏకాదశి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది, అలాగనే సూర్యనారాయణ సుమనగానే మాఘమాసం అత్యంత ప్రాధాన్యత. ఈ మాఘమాసంలో ఏకాదశి సమ్మేళనమే మాఘశుద్ధ ఏకాదశి. ఆ రోజునే శ్రీవారి కళ్యాణ మహోత్సవం చేయనేటువంటి నిర్ణయాన్ని కూడా పెద్దలు ఆనాడే మనకి శాస్త్ర ప్రమాణంగా తీసుకొని చేశారు. ఇలాగా ప్రతి అణువణువులో కూడా ఆయన ఉత్సవం అవ్వచ్చు ఆరాధనలు అవ్వచ్చు అన్నీ కూడా పాంచరాత్ర ఆగమోక్తంగా జరుగుతూ ఉంటాయి. ఈ దేవాలయంలో శ్రీవారితో పాటు అమ్మవార్లు వేయించేసినటువంటి స్థితి ఉషా పద్మిని ఛాయా సంజ్ఞా సమేత సూర్యనారాయణ స్వామిగా ఇక్కడ ప్రతిష్ఠ చేయడం కూడా జరిగింది. స్వామివారితో పాటు పరివార దేవతలు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి, అలాగనే శ్రీ సత్యనారాయణ స్వామి, విశ్వక్సేనుడు, గరుడాడు వారు, తర్వాత ధ్వజస్తంభం ఇవన్నీ కూడా 1902 జూన్ 18లోనే ఏకకాలంలో ప్రతిష్ఠ చేయడం కూడా జరిగింది. అలాగే ఈ ఆలయం కూడా మనకి
చేరుకోవాలనుకున్నప్పుడు రైలు మార్గం ద్వారా వచ్చేటువంటి భక్తులు సామర్కోటకి 20 కిలోమీటర్ల దూరంలో మనకి చేరువలో ఉంటుంది సామర్కోట రైల్వే స్టేషన్ నుంచి అలాగనే బస్సు మార్గాల ద్వారా వచ్చేటువంటి భక్తులు కూడా 20 కిలోమీటర్ల దూరంలో అంటే మన కాకినాడ రాజమండ్రి నుంచి కూడా ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు ఈ ఆలయంలో ఉండేటువంటి ప్రధాన ఉత్సవాల్లో మాఘదుద్ద సప్తమి స్వామికి జయంతి ఉత్సవం చేయడం ఆ పగలు శ్రీవారికి రథయాత్ర రాత్రికి ఆలయ ప్రాంగణంలో దీపారాధన తోటి అమృతగండి ప్రసాద వినియోగాలతో జరుగుతుంది శ్రీవారి కళ్యాణ మహోత్సవం మాఘదుద్ద ఏకాదశి నాడు జరుగుతుంది అక్కడి నుంచి ఐదు రోజుల తీర్థంగా మనకి ఉత్సవం జరుగుతూ బహుళ పాఠ్యము నాడు శ్రీవారికి పవడింపు ఉత్సవం ఏకాంత సేవతోటి ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయి ఇవి కాకుండా ఇంకా అదనపు ఉత్సవాలు మనకేంటంటే శ్రీవారికి కార్తీక శుద్ధ ఏకాదశి క్షీరాబ్ది ద్వాదశి స్వామికి తపోత్సవం అలాగనే మార్గశిర మాసంలో ధనుర్ మాస మహోత్సవాలు శ్రావణ మాసంలో శ్రీవారికి ఇక్కడ లక్ష్మీనారాయణ ప్రీతిగా కుంకుమ ఆరాధనలు శ్రావణ శుక్రవారాల్లో విశేషంగా భక్తులు పాల్గొంటారు శ్రీవారి పరివార దేవతనటువంటి శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవం జ్యేష్ఠ మాసంలో శుద్ధ ఏకాదశి నాడు రాత్రి జరుగుతుంది ఇది ఏకరాత్రి కళ్యాణంగా అలాగే సత్యనారాయణ స్వామివారి తాలూక కళ్యాణ మహోత్సవం వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు ఏకరాత్రిగా కళ్యాణ ఉత్సవం నిర్వహించడం జరుగుతుంది శ్రీవారి ఉత్సవం మటుకు ఐదు రోజుల ఉత్సవం మటుకు ఇక్కడ సూర్యనారాయణ స్వామివారికి జరిపిస్తారు ఇది కాక జ్యేష్ఠ త్రయోదశి అంటే శ్రీవారి ప్రతిష్ట అయినటువంటి రోజు అంటే వార్షిక మహోత్సవం ఈ వార్షిక కళ్యాణం ప్రతి సంవత్సరం కూడా జ్యేష్ఠ త్రయోదశి నాడు శ్రీవారికి తలవారుజామునటువంటి విశేష శ్రపనారదులు అనంతరం స్వామికి అలంకరణ అర్చన అనంతరం శాంతి కళ్యాణ మహోత్సవం మరియు విశేష అన్నదాన మహోత్సవం కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఈ ఆలయానికి వచ్చేటువంటి భక్తులు కావనండి మరి సుదూర ప్రాంతాలు వచ్చేటువంటి భక్తులు కావనండి వీళ్ళందరికీ ప్రతి ఆదివారం కూడా ఇక్కడ శ్రీవారికి ఆలయానికి దక్షిణ భాగంలో ఉన్నటువంటి ప్రదేశంలో అన్నదాన భవనాన్ని కూడా ఒకటి నిర్మించి అందులో వచ్చిన భక్తులకు కూడా అన్నదానాన్ని ఉచితంగా వాళ్ళు అందించడం కూడా జరుగుతూ ఉంటుంది ఈ ఆలయం ఇది విశేషణం తర్వాత ఆరోగ్యం భాస్కరాదిచ్చేత ఆరోగ్య ప్రదాత సూర్య భగవానుడు అంచేత ఆయన కనుక ఆరాధించుకున్నట్లయితే ఎటువంటి రుగ్మతులు అయినప్పుడు కూడా దాని నుంచి పటాపంచులై మనం అంతగా ఆరోగ్యవంతులై సుఖవంతులుగా జీవనాన్ని కొనసాగిస్తాము అలాగనే ఈ దేవాలయాన్ని దర్శించినటువంటి మహనీయులు చాలామంది చరిత్రలో అనేక మంది ఉన్నారు అవి సుమారు ఈ 118 సంవత్సరాల్లో మనం ఈ ఆలయం విశేషణం గురించి తెలియజేసుకోనంటే ఇచ్చిన సమయం మనకు సరిపోదు కనుక కానీ భక్తులకి వాళ్ళ యొక్క మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సంపూర్ణమై మళ్ళీ వాళ్ళు పునర్దర్శన భాగ్యాన్ని మళ్ళీ స్వామి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకోవడం కూడా జరుగుతుంది ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించినటువంటి ధర్మకర్తలు శ్రీమాన్ కొవ్వూరి బశ్వీరెడ్డి గారు కీర్తిశేషులు ఆయన ఈ ఆలయాన్ని ప్రతిష్ఠన చేయడంలో ఆయన అలాగనే దాన్ని ప్రతిష్ఠా మహోత్సవంతో నిర్వహించినటువంటి వారు శ్రీమాన్ వేజేటి రంగాచార్యులు గారు వారి తాలూకా ఆ రెండో కుమారుడే ఈ ఆలయానికి ప్రధానార్చకులుగా అక్కడి పరంపరలో నేను మూడో తరంలో శ్రీవారి ఆలయం అర్చన ప్రధానం చేస్తున్నాను నా పేరు వెంకట నరసింహాచార్యులు అంచేత నా పిల్లలు మళ్ళీ నాలుగో తరంలోకి వస్తారు అలాగనే శ్రీవారి ఆలయ ధర్మకర్త పరంపరానుగారంగా చూసినట్టయితే మొట్టమొదట కొవ్వూరి బశ్వీరెడ్డి గారు ఆయన తర్వాత కొవ్వూరి సూర్యారెడ్డి గారు తర్వాత కొవ్వూరి బాలకృష్ణారెడ్డి గారు తర్వాత శ్రీనివాస బాలకృష్ణారెడ్డి ఇప్పుడు వర్తమానం మనకి చేసినటువంటి పరంపర శ్రీవారి వంశపరమ ధర్మకర్తలు అలాగనే ఈ దేవాలయం దేవాదాయ ధర్మాదాయ శాఖలో 6B టెంపుల్గా కాకినాడ కార్యాలయానికి చెంది ఉన్నది ఈ స్వామివారికి ఆలయానికి ప్రధానంగా 16 ఎకరాలు 77 సెంట్లు సుమారు భూమి కలిగి ఉంది ఇది ఏడాది మొత్తంలో శ్రీవారి జరిగేటువంటి ఉత్సవాలు అవనండి స్వామివారి దగ్గర నందాదీపం అవనండి ఈ విద్యుత్ దీపాలు అవనండి వీటన్నిటి నిమిత్తంగా ఆలయంలో జరిగేటువంటి ఉత్సవ ప్రాంగణం మధ్యలో ఉండేటువంటి ఏదైతే జరుగుతుంటాయో వాటి నిమిత్తం ఖర్చు పెట్టే వాళ్ళందరకు ఉత్సవం అంటే శ్రీవారి కళ్యాణ మహోత్సవం 5 రోజులు జరిగేటువంటి ఉత్సవంతో కూడా గ్రామ పౌరులంతా కూడా కలిసి నిర్వహించుకోవడం కూడా ఇక్కడ జరుగుతోంది ప్రస్తుతం ఈ దేవాలయానికి ఎడ్యుకేషన్ ఆఫీసర్గా శ్రీ వీరభద్రరావు గారు మనకి ప్రస్తుతం ఎడ్యుకేషన్ ఆఫీసర్గా నిర్వహణ చేస్తున్నారు అటు దేవాదాయ శాఖ ఇటు గ్రామ ప్రజలు
ఇటు ధర్మగత్తులు అందర సౌజన్యంలో ఆలయానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతుల ఏర్పాట్లలో చూసుకునే ప్రయత్నాలు కూడా వాళ్ళు చేస్తున్నారు ఇది ఆలయం మనకి విశేషత తప్పకుండా ప్రతి ఒక్క భక్తులు కూడా మామూలుగా వచ్చి శ్రీవారిని దర్శించుకొని ప్రతి రోజు అంటే ఆదివారాల్లో శ్రీవారికి ఈ ముఖమండపంలో ఉత్సవమూర్తులు వేయించేపు చేసుకొని భక్తులందరినీ కూడా సామూహికంగా సామాజిక దూరంలో కూర్చోబెట్టి వారికి ఆ సంకల్పము ఆ విశ్వక్షేమ పూజ అనంతరం శ్రీవారికి క్షీరాభిషేకము ప్రసాద వితరణ జరుగుతుంది అయితే ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో ఉన్నటువంటి ఏదైతే కరోనా మహమ్మారి కారణంగా ఇంకా కొన్ని కొన్ని సూచనల మేరకు ఇంకా భక్తులతో ఎక్కువ ఏమో ప్రమేయం కాకుండా కేవలం స్వామివారికి మాత్రమే ఏకాంతంలో ఆయా ఉత్సవాలు ఆరాధనలు చేసుకుంటూ భక్తులకి త్వరితగతిన మళ్ళీ కలిసితో మేము ఆరాధన చేసుకునేటువంటి విధిని మళ్ళీ స్వామివారి త్వరలోనే మనకు ప్రసాదిస్తారని మంగళాశాసనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ క్షేత్ర ఛానల్ అనేటువంటి శ్రీ క్షేత్ర ఛానల్ వారికి కూడా మరొకసారి మంగళాశాసనం తెలియజేస్తూ ఈ ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని అనేక అనేక దేవాలయాలు ప్రాచీనంలో ఉన్నటువంటివి దేవాలయాలు వాటిని భక్తులకి కాదు మరి చూసేటువంటి వీక్షణ ప్రేక్షకులందరికీ కూడా తెలియజేస్తూ ఆలయం దర్శించే భాగ్యం ఈ ద్వారా కలుగుతుంది అలాగనే మనకి ఎవరి భారతదేశంలో సూర్యచంద్రాదులని ఏకకాలంలో దర్శనం చేసుకోవాలంటే ఒకే ఒక మనకి స్పాట్ ఉంది అది కూడా కన్యాకుమారి ఆ కన్యాకుమారిలో శ్రావణ పూర్ణిమ నాడు కనుక సాయంకాలం మనం అక్కడికి చేరుకున్నట్లయితే ఆ శ్రావణ పూర్ణిమ నాడు ఈ కన్యాకుమారిలో అక్కడ ప్రకృతి సిద్ధంగా ఉన్న స్థితి ఎలా ఉంటుందంటే తూర్పు సముద్రం దక్షిణ సముద్రం పశ్చిమ సముద్రం తాలూకు కలయిక ఆ కలయిక ఉన్నటువంటి స్థితిలో అక్కడికి మనం వెళ్ళి దర్శించుకున్నట్లయితే ఆ సముద్ర బొడ్డుని ఆ సాయంకాలం వేళ తూర్పు సముద్రంలో చంద్రుడు ఒక పక్కన ఉదయించేటువంటి కరెక్ట్గా స్థితి అలాగనే పరమడవేవ సముద్రంలో సూర్యనారాయణ స్వామి అస్తమయం అయ్యేటువంటి సమయం ఈ రెండు కూడా ఏకకాలంలో మనకి దర్శన భాగ్యాన్ని కలిగింపజేస్తుంది ఏడాదిలో ఒకే ఒక రోజు అది శ్రావణ పూర్ణిమ అంచేత ఆ సన్నివేశం కనుక మనం ఆ రోజు ఆ సాయంకాలం వేళ చూస్తుంటే అక్కడ నభూతోర భవిష్యత్ అంటే ఎవరు సూర్యుడో ఎవరు చంద్రుడో అన్నట్టుగా మనకి భ్రాంతిని కూడా కలిగింపజేస్తూ ఉంటుంది అంటే ఇద్దరు కూడా కవల పిల్లల మాదిరిగా ఆ బింబములు వర్ణములు కూడా మనకి వ్యాసంలోనూ ఖచ్చితంగా దృశ్యం అవుతూ ఉంటుంది ఇలాగా ప్రకృతిలో అనేక అనేక ప్రాంతాల్లో ఒక్కొక్క విశిష్టత ప్రాచుర్యత పొంది ఉన్నాయి కనుకనే మనం అంతా కూడా ఆయా క్షేత్రాలకు వెళ్ళాలి అక్కడ స్వామిని సేవించుకోవాలి కళ్ళతో మనం చూస్తేనే కానీ ఈ మానవ జీవితం కనుక నమ్మం అనేటువంటి స్థితి సహజమైనది కాబట్టి కనుక ప్రతి ఒక్కరు కూడా ఆయా క్షేత్రాలు వెళ్ళండి దర్శనం చేసుకోండి అనడంలో కారణం ఏంటంటే తీర్థయాత్ర చేయమంటున్న ప్రధాన ఉద్దేశం ఏమిటా అంటే ప్రకృతి పరంగా ఉండేటువంటి అక్కడ స్థితి మన శరీరానికి స్పర్శ అవుతుంది అలాగనే అక్కడ ప్రకృతిలో ఏర్పడిన సహజసిద్ధమైనటువంటి స్థితులు కూడా మనం కళ్ళతో వీక్షణ చేస్తాం చెవులతో శ్రవణం చేస్తాం కనుక ఈ తీర్థయాత్ర సందర్శన అనేటువంటి దాంట్లో కూడా మనం ఎక్కువ ఏదైతే ఆధ్యాత్మిక భావన మనకి వృద్ధి చెందాలి అంటే తీర్థయాత్ర సేవించాలట తీర్థయాత్ర సేవిస్తేనే లేకపోతే వీడి పరిస్థితి ఎలా ఉంటుందంటే కూపస్థ మండకం అంటారట అంటే నూతులో కప్ప మాదిరిగా తన జీవనం ఉండకూడదట ప్రతి ఒక్కరి జీవితం ఎందుకోసంటే ఈ ప్రకృతి చాలా విశాలమైనటువంటిది ప్రపంచం కూడా దాంట్లో ఏ ప్రదేశంలో ఏ విశిష్టత ఉన్నది అన్నది కూడా మనకి తెలియాలంటే మనం వెళ్ళి సందర్శనం చేయాలట ఊరకనే మన పెద్దలు తీర్థయాత్రలను ఊరకనే వెళ్ళేవారు కాదట అక్కడ విశిష్టతలు ఉంటేనే వాళ్ళు సందర్శనం చేశారు కాబట్టి వాళ్ళు ఆ రోజుల్లో ఏ వివేకాన రోజుల్లో ఆయా క్షేత్రాలు కాశీ రామేశ్వరాదులు మరి శ్రీరంగాదులు మరి బద్రి అమర్నాథ్ క్షేత్రాలు వాళ్ళు దర్శించారు మనం ఈరోజు ఆ క్షేత్రాలు దర్శించడానికి మనం సంకల్పం చేస్తే చాలు దర్శించుకోగలిగే స్థితి మనకు ఉంది కాబట్టి కనీసం ఈ క్షేత్ర దర్శిని అనేటువంటిది అవనండి ఈ దేవాలయాలు చూపెట్టేటువంటి మనకి ఛానల్స్ అవనండి వాటిలోనే చూసైనా సరే మనమైనా మళ్ళీ తిరిగి పునఃప్రయత్నం చేసుకొని ఆ దేవాలయ సందర్శనకు ఆ క్షేత్ర దర్శనానికి మనం వెళ్ళడానికి మంచి అవకాశం ఇచ్చేటువంటి ఛానల్ కనుక తప్పకుండా వారు ఇంకా దినదినాభివృద్ధిగా ఉండాలని ఈ ఛానల్ వారికి మరోసారి స్వామివారి మంగళాశనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా మరీ మరీ మంగళాశనం చేస్తూ అందరూ ఆయురారోగ్యాలతో వారు తెల్లారనేసి మంగళాశనం చేస్తూ జై శ్రీమన్నారాయణ.